జనవరి 26న దేవునికి బహు మహిమకరంగా జరిగిన కల్వరి టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్. కల్వరి మెగా యూత్ ఫెస్ట్కి ట్రైన్లో ఆటోల్లో ప్రవాహంలా వచ్చిన యవనస్తులు. రిపబ్లిక్ డే సెలవు రోజుని సినిమాలు, సికార్లు, క్లబ్బులు, పబ్బులు, జల్సాలు, పార్కులకు వెళ్లే నేటి యువతరంలో కేవలం దేవుని కోసం, స్వచ్ఛమైన వాక్యం కోసం ఇన్ని వేల మంది ప్రవాహంలా తరలి రావడం క్రైస్తవ చరిత్రలోనే దేవుడు చేస్తున్న మహాద్భుతం. ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అద్భుతంగా జరిగిన మెగా యూత్ ఫెస్ట్ ఎంతో ఆశీర్వాదకరంగా, అర్థవంతంగా, ఫలభరితంగా జరిగిన అతిపెద్ద మెగా యూత్ ఫెస్ట్ కల్వరి మెగా యూత్ ఫెస్ట్. 27,000 మందికి పైగా యవనస్తులు పాల్గొన్నారు. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందించిన స్వచ్ఛమైన వాక్యము ద్వారా శ్రేష్టమైన సత్యాలు తెలుసుకున్నారు. నిన్ను గాయపరిచాను, నిన్ను బాధ పెట్టాను, నిన్ను విసిగించాను, నన్ను క్షమించు ప్రార్థించే ప్రతి ఒక్కరిని నాయన మీ చేత్తో పట్టుకోండి. ప్రశ్నలకు జవాబులు పొందుకున్నారు. హృదయాలను పరిశీలించుకొని జీవితాలను సరిచేసుకుని మార్పుతో, సంతోషముతో, ఆశీర్వాదంతో వెళ్లారు. దేవునికే సమస్త మహిమ ప్రభావం కలుగునుగాక. ఈ ఫెస్టివల్ రావడం వల్ల నా బ్రతకంతా మారిపోయింది సార్. ఈ మెగా యూత్ ఫెస్ట్ నా జీవితాన్ని మార్చింది. ఈ మెగా యూత్ ఫెస్ట్ నా జీవితాన్ని మార్చింది. జనులు అందించిన మెసేజ్ ద్వారా నేను చాలా మారాను. ప్రతి చెట్టుకి నీరు ఎలా అవసరమో, ప్రతి మనిషికి ఆక్సిజన్ ఎలా అవసరమో, సతీష్ అనే వాక్యం ప్రతి యవనస్తుడికి తప్పకుండా అవసరం. వ్యవహారం నుంచి వచ్చాను. ఇంత మెగా ఫెస్ట్ యూత్ నేను ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఎంతో బాధతో వచ్చాను ఇక్కడికి నేను, కానీ చాలా సంతోషంగా తిరిగి వెళ్తున్నాను. యూత్ ఫెస్ట్ రావడం వల్ల నేను చాలా మారాను, కొత్త విషయాలు తెలుసుకున్నాను, నూతనంగా జీవించాలని ఆశపడుతున్నాను. ఇదివరకు నేను ఎలా జీవించాను, ఏది తప్పు ఏది మంచి అనేది నాకు తెలిసేది కాదు. కల్వరి టెంపుల్ రావడం వల్ల ఇది తప్పు ఇది మంచి అనేది నేను తెలుసుకోగలుగుతున్నాను. తప్పు చేయకుండా ఆత్మీయతగా జీవించడానికి, ఆత్మీయతంగా బలపడడానికి నాకు మంచి అవకాశం దొరికిందని నేను చెప్పాను. యూత్ ఫెస్ట్కి రావడం వల్ల దేవుడు నాతో మాట్లాడాడు, నా పాపములు క్షమించబడ్డాయి. యూత్ ఫెస్ట్లో దేవుడు దిగొచ్చి మాట్లాడినట్టుందండి. ఇంత బాగా తాగి తిరిగటం ఇక ద్వారా మార్చబడ్డాను. తల్లిదండ్రులు బిడ్డలు తప్పనిసరికి మందిరాన్ని నడిపించడం వల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది. చాలా మార్పు వస్తుంది వాళ్ళు కూడా, భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలు ఎంతగా చెడిపోయినా కానీ కల్వరి టెంపుల్ తీసుకురండి, తప్పనిసరిగా వాళ్ళ మార్పు తప్పనిసరిగా వస్తుంది. అది యథార్థం. అది అనేక ప్రశ్నలతో వచ్చానండి. ప్రతి ప్రశ్నకి నాకు యూత్ ఫెస్ట్లో ఈ జవాబు అనేది దొరికిందండి. చాలా సంతోషంగా ఉంది. యూత్ ఫెస్ట్లో అన్నగారు మాట్లాడిన దాంతో పాటుగా మీ బంధమే చాలున్నాయా అనే ఆల్బమ్ ద్వారా ఈరోజు మేము చాలా ఉద్యమం పడ్డాము. ఆల్బమ్ అసలు చాలా అద్భుతంగా ఉంది. ఆల్బమ్ ద్వారా, ఆల్బమ్లో ఉన్న 2 పాటల ద్వారా కూడా అన్నగారు వాక్యం చెప్పినంత మేము ఉద్యమింపబడ్డాం. ఎంతో భారంతో వచ్చాను నేను ఇక్కడికి. అతి భారం నుంచి నాకు విడుదల కలిగింది. యవ్వనస్తుడు బతకాలంటే కావాల్సిన అద్భుతమైన నిర్ణయాలు దేవుడు ఎలా మనకు బైబిల్లో ఇచ్చాడు అవి పకడ్బందీగా ఫాలో అవ్వాలంటే ఇలాంటి మాటలు వినాలి. యవ్వనస్తునికి కావాల్సిన సందేశాలు ఎలా ఉన్నాయంటే హృదయంలో బాధకుపోయినాయి. ప్రతి యవ్వనస్తుడు కంపల్సరిగా వినాల్సిన వాక్యాలు ఇవి. జీవితాన్ని మార్చుకోవాలంటే కంపల్సరిగా ఇలాంటి వాక్యాలు మనకు కావాలి, కావాలి, కావాలి. ఏమైనా కాలంలో నేను ఎలా జీవించాలో చాలా మంచిగా నేర్చుకున్నాను. మీగా వాక్యం ధర ఎంతో బలపడ్డాను. నన్ను నేను నా జీవితాన్ని సరిచేసుకున్నాను. బ్రదర్ సతీష్ అన్నయ్య గారు మనకు దేవుడు ఇచ్చిన వరం. ఈరోజు ఎక్కడైతే స్వచ్ఛమైన వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ ప్రజలు ప్రభావంలో వస్తారనే దానికి ఈరోజు మెగా యూత్ ఫెస్టివల్ సాక్ష్యం. ఇంతమంది యవనస్తులు రావడానికి కారణం ఏంటంటే ఒకే ఒక కారణం, అది వర్డ్ ఆఫ్ గాడ్, ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ప్రజలు విస్తారంగా వస్తారు. ఇక్కడ దేవుని వాక్యం అద్భుతంగా చెప్పబడుతుంది కాబట్టి వాక్యం నిమిత్తమే ఇంతమంది యవనస్తులు రావడం జరుగుతుంది. ఈ మెగా యూత్ ఫెస్టివల్కి వచ్చే వరకు కూడా నా చూపులు, నా ప్రవర్తన బాగలేదు. ఫస్ట్ టైం వచ్చానండి. దేవుడే మాట్లాడినట్టు సతీష్ కుమార్ గారు మాట్లాడుతుంటే జీవితం మార్చబడింది. నిజమైన సంతోషం ఎక్కడ ఉందంటే కల్వరి టెంపుల్లో ఉందని నిరూపించుకున్నారు ప్రతి యవనస్తుడు కూడా. దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడు అని చెప్పేసి నేను బాధ హృదయంతో ఈరోజు ఇక్కడికి మందిరానికి రావడం జరిగింది. కానీ నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా సంతోషమైన హృదయంతో వెళ్ళిపోతున్నాను. పరలోకం ఎలా ఉంటుందో తెలియదు, కానీ భూలోకంలోనే నిజంగా పరలోకాన్ని చూస్తున్నాం. ఐ లవ్ కల్వరి టెంపుల్. నేను కల్వరి టెంపుల్ సభ్యురాలైనందుకు చాలా గర్వపడుతున్నా. మేము యూత్ ఫెస్ట్ రావడం వల్ల చాలా చేంజ్ అయినాము. దైవజనుల సతీష్ అన్న చెప్పిన వాక్యం ద్వారా దేవుడు మాతో స్వయంగా మాట్లాడాడు. మేము చేసిన పాపములను బట్టి మేము ఒప్పుకున్నాము. కల్వరి టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్కి రావడం ద్వారా
మా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా జన్మించిన అనుభవంతో ఇంటికి వెళ్తున్నాం. నేను విపరీతమైన పాపాలు చేశాను. నాతో ఈరోజు దేవుడు సతీష్ కుమార్ అయ్య గారి ద్వారా బహుసూటిగా స్పష్టంగా నాతో మాట్లాడాడు. దేవుడు ముంగట పాపాలు ఒప్పుకున్నాను, పాత రోత జీవితాన్ని తీసేసి నూతన జీవితాన్ని నాకు ఇచ్చాడు. సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఇంతకుముందు సోషల్ నెట్వర్క్లో ఒక బానిసలాగా జీవించేవాడిని దేవుడు సతీష్ కుమార్ అన్నయ్య ద్వారా మాట్లాడి ఆ బానిసత్వం నుంచి ఈరోజు నాకు చాలా విడుదల పొందింది. మనిషి ఎలా జీవించాలి నేర్చుకోవాలంటే ఒక కల్వర్ టెంపుల్కి వస్తేనే మాత్రం నేర్చుకోగలుగుతాడు. అది 100% చెప్తున్నాను, దానికి సాక్ష్యం నేనే. పర్ఫెక్ట్ వర్డ్స్ టు యూత్ హూ నీడ్స్ ఇన్ దిస్ జనరేషన్.